శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఆప్కాస్ వద్దు పర్మనెంట్ ముద్దు అని సమాన పనికి సమాన వేతనంపై జూన్ 14-15 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా రెండో రోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో పాలకొండ నగర పంచాయతీ పరిధిలో రోడ్లు ఊడుస్తూ ర్యాలీ నిర్వహించారు. కరోనా కాలంలో ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేసిన కార్మికులకు ప్రత్యేక అలవెన్స్ 25,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతల సంజీవ్, సురేష్, అప్పలనాయుడు, వేణు, రఘు, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మున్సిపల్ కార్మికులు ఇప్పటికే 2 రోజులు సమ్మెని విజయవంతం చేసింది. ఈరోజు ఇంకా మనం ఈ ఒక కార్మికుల సమస్యలు పరిష్కారం చేయండి అడల ప్రజల మద్దతుతో మేము మరి కొంచెం ఉద్రేకంకి మేము వెళ్తామని మేము కార్మికుల తరఫున హామీ ఇస్తున్నాము. అలాగే ప్రభుత్వం కూడా మాకు గతంలో ఇచ్చిన హామీలని వెంటనే మాకు పరిష్కారం చేయాలని, మా పారిశుద్ధ్య కార్మికులని, కాంట్రాక్ట్ కార్మికులని ప్రభుత్వం గుర్తించి మాకు వెంటనే ఈ పని భారాన్ని కూడా మాకు తగ్గించాలని, అలాగే కోవిడ్ లో ప్రాణాలకు తెగించి కష్టపడుతున్న కార్మికుల్ని ఈరోజు 23 మందిని వీధుల్లోకి రోడ్డెక్కించారు, వెంటనే తొలగించారు, వెంటనే వారిని కూడా వీధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే కార్మికుల సమస్యలు అయితే ఆ రోజు మీ ఎన్నికల ముందు మీరు ఏవేవైతే హామీ ఇచ్చారో ఎన్నికలలో అసెంబ్లీలో బల్లగుద్ది చెప్పి ఏవైతే మీరు వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానాన్ని మీరు వెంటనే నెరవేర్చమని మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇక్కడ అధికారులు స్పందించి ఈ యొక్క కార్మికులకి దండలు వేయడం కాదు, చప్పట్లు కొట్టడం కాదు, ఈ కాలంలో కష్టపడుతున్న కరోనాని ప్రాణాలను తెగించి కష్టపడుతున్న కార్మికుల్ని గుర్తించి వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలని మేము కార్మికుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము.